గుంటూరులో జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ నామినేషన్ ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు నామినేషన్కు వచ్చి జనసేన పార్టీ ర్యాలీని విజయవంతం చేసిన కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు తోట చంద్రశేఖర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొని జోష్ నింపారని చెప్పారు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తారని తోటా చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుంది నిన్న జనసేన పార్టీ అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ నామినేషన్ విజయవంతం చేయడం జరిగింది భారీ ర్యాలీ తోటి గుంటూరు అంతా పండగ వాతావరణంతో జరిగింది ప్రస్తుతం మనతో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉన్నారు ఒకసారి నిన్న ఎటువంటి జోష్లు ఇచ్చిందో నడికి తెలుస్తున్నాను సార్ నిన్న ర్యాలీలో ఎటువంటి జోష్లు ముందుగా అభినందించాల్సిన విషయం ఏంటంటే సార్ శ్రీ తోట చంద్రశేఖర్ గారు అందరినీ కలుపుకుని వెళ్తున్నారు ఏ కులం ఏ మతం ఏ వర్గం వయసు దేంతో భేదం లేదు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పిన సిద్ధాంతాన్ని ఏ వర్గాలు లేకుండా ఇక్కడ తోట చంద్రశేఖర్ గారు చాలా విజయవంతంగా తీసుకెళ్తున్నారు ఇది నిన్నటి ర్యాలీలో ప్రస్ఫుటంగా మనకు కనిపించింది నిన్న ర్యాలీ చూసినట్టయితే నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పెద్ద నాయకుడు ముఖ్యమంత్రులతో సహా కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇంత పెద్ద భారీ ర్యాలీకి జనాలు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రావటం అనేది జరగలేదు అనేది నా ఉద్దేశండి నిన్న అది కనిపించింది బాగా దాదాపుగా ఆరున్నర కిలోమీటర్లు జరిగిన ఈ ర్యాలీలో ఎక్కడా కూడా ఒక్క ఇది కూడా లేకుండా అడ్డంకి కూడా లేకుండా సాఫీగా అందరి యువకులు కూడా చాలా పూర్తిగా సహకరించి వాళ్ళలో ఉత్సాహం చూపించి ఇప్పుడు పాలనలో మార్పు రావాలన్న విషయాన్ని చాలా వాళ్ళు మనకి కట్టినట్టు చూపించారు నిన్న ర్యాలీలో ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తోట చంద్రశేఖర్ గారి విజయానికి మొదట అడగండి ఇది పవన్ కళ్యాణ్ గారు మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు నిన్న మీటింగ్ నిన్న మీటింగ్లో సార్ గుంటూరులో ఇంతవరకు అభివృద్ధి జరగలేదు గుంటూరులో విద్యా సంస్థల్లో దారుణాలు ఉన్నాయి వీటన్నిటిని తొలగించి గుంటూరు యువతకి గుంటూరులోనే ఉద్యోగాలు వచ్చేటట్టు మనం చేస్తాము అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి బాగా చేస్తాము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ఈ ఇటువంటి ఏదైతే మనకి ఈ శుభ్రం పరిశుభ్రం లేనిది ఆయన పూర్తిగా తీసుకొచ్చి గుంటూరులో స్వచ్ఛతా పరిశుభ్రత తీసుకొస్తానని చెప్పి నిన్న ప్రజాముఖంగా మనకి హామీ ఇచ్చారండి నిన్న మీకు ర్యాలీ ఎలా అనిపించింది మీకు ఎటువంటి భరోసా వచ్చింది చాలా అద్భుతంగా జరిగిందండి రాష్ట్రంలోనే ప్రతి నూతనంగా ఓటు వేయదలుచుకున్నటువంటి ప్రతి యువకులు కూడా ఒక మంచి నాయకుడికి వెయ్యాలి రాష్ట్రంలో మంచి పాలన రావాలి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎదుర్కొనే నాయకుడు ముక్కుచూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉ ఉన్నారు అంటే కనుక అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి యువత మొత్తం నమ్ముతుంది ఈ నిన్నటి రోజున జరిగినటువంటి ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అద్భుతమైనటువంటి ఘట్టం అది జరిగినటువంటి నామినేషన్కి వేలాదిగా వేలాదిగా తరలి వచ్చి అనేక జిల్లాల నుంచి కూడా పవనన్నను చూడాలి పవనన్న పాలన రావాలనేటటువంటి ఆకాంక్షతో మన అందరూ ఎదురుచూపులు చూస్తున్నారు మరి పవన్ వస్తారని మంచి పాలన తెస్తారని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూపులు చూస్తున్నారు రాష్ట్రంలో పవన్ రావాలి పాలన మారాలి అనే విధంగా కార్యకర్తలు అభిమానులు కూడా అందరూ కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిన్న గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ ర్యాలీ అదేవిధంగా బహిరంగ సభ విజయవంతం కావడంతో జనసేన పార్టీ కార్యకర్తల అభిమానుల్లో నూతన జోష్ నింపింది గెలిపే లక్ష్యంగా తనంతా ముందుకెళ్తాం కార్యకర్తలు అందరూ కూడా గెలుపు కాదు మెజార్టీ మీద లెక్కలు కట్టుకునే విధంగా ఉండాలి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేసి అమరావతిలో ఎమ్మెల్యేగా తోట చంద్రశేఖర్ని పంపుతామని చెప్పేసి కూడా స్పష్టంగా చెబుతున్నారు నిన్న గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలు జనసేనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సక్సెస్ కావడంతో అభిమానులు కొత్త జోష్ రావడం జరిగింది కెమెరా పర్సన్ సువర్ణ బాబుతో శ్రీనివాస్ నైన్టీ నైన్ టీవీ గుంటూరు నుంచి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు